నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెయిన్ న్యూస్. చిత్తూరు జిల్లా కుప్పం చెందిన యువకుడు సైకిల్ పై లద్దాఖ్ యాత్ర చేపట్టాడు. లద్దాఖ్ యాత్రకు సోమవారం నాడు కుప్పంకి చెందిన రాజు అనే యువకుడు బయలుదేరారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఒక ప్రపంచ నినాదంతో ప్రజలకు అవగాహన కల్పించేలా యాత్ర చేపట్టినట్లు యువకుడు రాజు తెలిపారు. బాపట్ల జిల్లా చీరాలలో ఆర్టీసీ ఉద్యోగ కార్మిక సంఘాల సమ్మె రెండవ రోజు కొనసాగించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ అశుతోష్ మిశ్రా కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా 1.6 పిట్మెంట్ను 4.5 డీఏను కలిపి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 4.5 శాతంగా ఉన్న డీఏను 3.5 శాతానికి తగ్గించి 1.6 పిట్మెంట్ను ఇవ్వడం దారుణమన్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోళ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ రైతులకు ప్రజలకు ఏరువాక పౌర్ణమి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర వచ్చి అన్నదాతల అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం శ్రీరీల గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. గ్రామంలో ప్రవీధి లేకుండా విద్యార్థులు ర్యాలీ నిర్వహించి బడిపాట కార్యక్రమాన్ని నిర్వహించారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తయారవుతున్నాయని, ప్రభుత్వ పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం బోధన చేస్తున్న నేపథ్యంలో గ్రామస్తులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని అధికారులు ప్రచారం నిర్వహించారు. మైలవరంలో ఎల్హెచ్ఆర్ కాంప్లెక్స్ వద్ద అన్నదాన కార్యక్రమాన్ని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మంగళవారం ప్రారంభించారు. ప్రతి ఏడాది ఎల్హెచ్ఆర్ కాంప్లెక్స్ వద్ద వేసవి కాలంలో ప్రజల దాహార్థం తీర్చేందుకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చలవీంద్రాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. పేదింటి ఆడపిల్లలకు ఒక మేనమామలాగా ఒక పెద్ద అన్నయ్యలాగా కళ్యాణ లక్ష్మి ద్వారా 100 రూపాయలు ఇవ్వడం ఒక తెలంగాణ సీఎం కేసీఆర్కి చెల్లిందని ఎమ్మెల్యే దాసరి మనోహరరెడ్డి అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని పెద్దపల్లి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మండలంలోని 103 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు 1,03,11,945 రూపాయల విలువగల చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు ఎమ్మెల్యే దాసరి. సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ది చెందినా మనిషి స్వతహాగా తయారు చేయలేని పదార్థాల్లో రక్తం అతి ప్రధానమైనదని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ అన్నారు. మంగళవారం ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు కమిటీ మెంబర్ కన్వీనర్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ ఎం చంద్రశేఖరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆసుపత్రి అభివృద్ది కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా కమిటీ చైర్మన్ శాసనసభ్యులు కె చెన్నకేశవరెడ్డి పాల్గొని ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్లు సివిల్ సర్జన్ డాక్టర్ మైత్రేయి, మున్సిపల్ కమిషనర్ ఎం కృష్ణ, మండలం తహసీల్దార్ జయన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ రియాజ్ అహ్మద్లు పాల్గొన్నారు. మెదక్ జిల్లా శివంపేట మండలం దంతంపల్లి గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. గ్రామంలోని బడిగిడి పిల్లలను బడిలో చేర్పించాలని గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. విశాఖ దక్షిణాఫ్రికా వర్సెస్ ఇండియా T20 మ్యాచ్ కు నేడు విశాఖ స్టేడియం వేదిక కానుంది. ఈ మేరకు ఆటగాళ్లు విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకుని ప్రత్యేక బస్సులో ఓ హోటల్ కు వెళ్లారు. ఈ రోజు రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కడప జిల్లా మద్వెలపట్నంలో ఇంటింటికి సీపీఎం పార్టీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఐదవ రోజు సీపీఎం పట్టణ కార్యదర్శి శ్రీను, నాయకులు ప్రవీణ్, చిన్ని, రాజు, పుల్లయ్య తదితరులు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట స్థానిక వీరనాయుడు కాలనీలో ఉన్న అంగన్వాడీ సెంటర్ కు 2 ఫ్యాన్లు ఇచ్చి మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్ సాసుపల్లి కృష్ణబాబు దాతృత్వాన్ని చాటుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువురు వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కుక్కిలగడ్డ రక్షణ నిధి వైఎస్ఆర్ ఉచిత బీమా నగదు జమ చేసిన సందర్భంగా మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించి సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.